टाइम्स नाउ नव भारत सर्वे देशव्याप्त प्रस्तम इपड़ प्रजा मूडपाई टाइम्स नाउ नव भारत सर्वे चपटी ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని జోస్యం చెప్పింది. బీజేపీకి 292 నుంచి 338 సీట్లు వస్తాయంది. ఇక కాంగ్రెస్ కూటమికి 106 నుండి 144 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అటు బెంగాల్లో టీఎంసీ మళ్లీ కీలకం కాబోతోంది. ఆ పార్టీకి 20 నుంచి 22 లోక్సభ సీట్లు వస్తాయనేది సర్వే లెక్క. ఏపీలో వైసీపీకి ఎదురే లేదంటోంది టైమ్స్ నౌ నవభారత్ సర్వే. ఏపీలో ఆ పార్టీకి ఏకంగా 24 నుంచి 25 సీట్లు వస్తాయని సర్వేలో అంచనా వేస్తుంది. ఇక ఒడిశాలో బీజేడీకి 11 నుంచి 13 సీట్లు వస్తాయనేది సర్వే లెక్క. దేశవ్యాప్తంగా ఇతర పార్టీలు గెలిచే సీట్లు 50 నుంచి 20కి మించకపోవచ్చంటున్నారు. మొత్తంగా మరోసారి ప్రజల మద్దతు బీజేపీకే ఉందంటోంది సర్వే. బ్రాండ్ మోదీకి జనంలో తిరుగులేని మద్దతు ఉందనే విషయం స్పష్టమైందంటోంది తమ సర్వే ద్వారా. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మ తెలుసుకుందాం. మహాత్మ, ముందు టైమ్స్ నౌ నవభారత్ సర్వేని ఎంత ప్రామాణికంగా మనము తీసుకోవచ్చు, దీన్ని ఎలా చూడాలి? ప్రస్తుతం దేశంలో ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ సంస్థ టైమ్స్ నౌ నవభారత్ టైమ్స్ నవభారత్ అన్నది పత్రికా రంగంలో ఉంటే, టైమ్స్ నౌ టీవీ రంగంలో ఉన్న సంస్థ. ఈ రెండు ఒకే ఆర్గనైజేషన్ కలిపి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సర్వే నిర్వహించి ఆ సర్వే శాంపిల్ల ప్రకారం ఈ ఫలితాలను ఈ రకంగా అంచనా వేశారు. అందులో భాగంగా చూస్తే మరోసారి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే లోక్సభలో మరోసారి భారతీయ జనతా పార్టీ భారీ సంఖ్య మెజారిటీ తోటి గెలుపొందడం ఖాయమంటూ వారు అంచనా వేస్తున్నారు. 292 నుంచి 338 సీట్ల వరకు గెలుపొందే అవకాశం బీజేపీకి ఉంది అన్నది వారి సర్వే అంచనాల మాట. అయితే కాంగ్రెస్ కూటమి కూడా బలపడుతోంది. కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 సీట్లు రావచ్చు అంటూ మరొక వైపు అంచనా వేశారు. అయితే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా లేదా